हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल माय मम स्प्राइट। ई रोजु स्पेशल गा टमाटा वड़ियाल पेट्टुकुंदाम। टमाटाल तो वड़ियालु एंटना मा अम्मा वाळ्ळ इंट्लो स्पेशल ई वड़ियालु। टमाटालु अटुकुलतो कलिपि पेट्टुकुंटाम ई वड़ियालु। दानि कोसम ఒక 2 కిలోల టమాటాలు మంచి వేర్కొని మంచిగా కడుక్కొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి। తర్వాత ఈ ముక్కలను గ్రైండర్ జార్ లో వేసుకొని రసం తీసి పెట్టుకోవాలి। ఇలా 2 కిలోల టమాటాలను రసం తీసి పెట్టుకోవాలి। తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 50 గ్రాములు తీసుకోవాలి। ఆ 50 గ్రాముల పచ్చిమిరపకాయలకు తగినంత ఉప్పు, నేనైతే ఒక 4 చెంచాల ఉప్పు వేసాను। ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఒక్కొక్కసారి చాలా కారం ఉంటాయి, ఒక్కొక్కసారి అసలు కారం ఉండదు। అందుకోసం మిరపకాయలకు తగ్గట్లు ఉప్పు వేసుకోవాలి। ఈ టమాటా రసంలో ఒక 2 చెంచాల నువ్వులు వేసుకోవాలి। నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది। తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ని వేసుకోవాలి। ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఈ రసంలో మంచిగా కలపాలి। తర్వాత లావుపాటి అటుకులు, దొడ్డు అటుకులు అంటారు కదా, అవి తీసుకోవాలి। సన్న అటుకులు తీసుకోవద్దు। మంచిగా ఎండలో ఒక ప్లాస్టిక్ కవర్ పర్చుకొని దాని మీద ఈ వడియాలు పెట్టుకోవాలి। అటుకులు మొత్తం ఒకటేసారి కలపకూడదు। ఈ చిన్న చిన్న గిన్నెలో కొంచెం రసం తీసుకొని కొంచెం కొంచెంగా అటుకులు పోసుకొని కలపాలి। ఆ కలపడం కూడా మొత్తం గట్టిగా కలపొద్దు, అటుకులు విరిగిపోకుండా మంచిగా పైపైన కలపాలి। ఆ రసంలో అటుకులు మంచిగా కలిసేట్లు కలపాలి। 2 కిలోల టమాటాలకు అటుకులు ఒక 1/2 కిలో వరకు సరిపోతాయి। కలిపి కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ గా చేసుకొని పల్చగా పెట్టుకోవాలి వడియాలు। మొదటి రోజు ఎండిన తర్వాత ఇలా ఉల్టా చేసి పెట్టుకోవాలి। ఇది 2 రోజులు మంచి ఎండలో ఎండబెడితే ఎండిపోతాయి। రెండో రోజు కూడా మంచి ఎండలో ఎండబెట్టి డబ్బాలోకి తీసుకొని పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిలవ ఉంటాయి। ఇవి చాలా బాగుంటాయి అన్నంలోకి, సాంబార్ పోసుకున్నప్పుడు లేదా బుట్టి అన్నంలో నెయ్యి వేసుకొని మంచిగా పక్కన ఈ వడియాలు కొరుక్కుంటూ తినొచ్చు। ఎంతో బాగుంటాయి ఇవి, ఎందుకంటే టమాటాలు చాలా రుచిగా ఉంటాయి కదా। అలాగే ఈ టమాటాలతో పెట్టుకున్న వడియాలు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి। ఎండిపోయాయి కదా, మనం కొంచెం తీసుకొని ఒక మోకుడు పెట్టుకొని మోకుడులో నూనె వేసుకోవాలి। నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత సిమ్ చేసి సన్నటి మంట మీద లేదా మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఈ అటుకులు పొంగుతాయి మంచిగా, లావు అటుకులు తీసుకున్నాం కదా అందుకోసం పొంగుతాయి। ఎంతో రుచికరమైన ఈ వడియాలు మీరు కూడా చేసుకుంటారు కదా, పిల్లలకు కూడా నచ్చుతాయి ఇవన్నీ। ఇప్పటి ఫ్లాట్స్లలో ఎండ లేదు అని అనుకుంటున్నారు కదా, బాల్కనీలో కొంచెం ఎండ ఉన్నా కూడా కొద్దిగా పెట్టుకుంటే సరిపోతాయి। 1/2 కిలో 1/2 కిలో అయినా పెట్టుకోవచ్చు। ఎంతో మంచిగా ఉండే ఈ వడియాలను మీరు పెట్టుకొని కమెంట్ బాక్స్లో తెలియచేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి।